Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. Superstar Rajinikanth gata cinemalato abhimanulu nirasapaddarani ee sari meppinche kadato Nelson Dilip Kumar darshakatvamlo terekekkina chitram jailer tho prekshakula munduku vacharu. Tamanna dance chesina kavalayya paatato cinemaku manchi pracharam kuda dorikinde. Ante kaakunda pre-release event lo Rajini matalu kuda cinema pai bhari anchanalu penchesela chestunde. Mari inni anchanala naduma vidudalaina ee chitram prekshakulanu eme మెప్పించిందో చూద్దాం. కథ విషయానికి వస్తే టైగర్ ముత్తువేల్ పాండియన్ గా తెరపై కనిపించిన రజనీకాంత్ భిన్న భావాలున్న కఠినమైన జైలర్ గా పనిచేసి రిటైర్మెంట్ తీసుకున్న తరువాత తన కుటుంబంతో చెన్నైలో సంతోషంగా గడుపుతుంటారు. తన మనవడికి యూట్యూబ్ ఛానల్ నడిపించడంలో తోడ్పడుతుంటారు. ముత్తువేల్ కొడుకు అర్జున్ నిజాయితీ గల ఒక పోలీస్ ఆఫీసర్. ఒక కేసును దర్యాప్తు చేస్తున్నప్పుడు అర్జున్ అనుకోకుండా తప్పిపోతాడు. తరువాత హంతకుల చేతిలో మరణించాడని తెలుస్తుంది. ముత్తువేల్ జైలర్ గా ఉన్నప్పుడు ఖైదీలను క్రమశిక్షణలో ఉంచడానికి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకునేవాడు. అయితే అదే జైల్లో ఓ గ్యాంగ్స్టర్ ను తప్పిస్తే తన కొడుకును ప్రాణాలతో వదిలేస్తామని ముత్తువేల్ ను డిమాండ్ చేస్తారు. దీంతో ముత్తువేల్ ఏం చేశారు, కొడుకును కాపాడుకునేందుకు ముత్తువేల్ స్కెచ్ ఏంటి, స్టార్ కాస్టింగ్ తో నిండిన ఈ సినిమాలో వారి పాత్రల తీరు తెనులేంటో తెలియాలంటే జైలర్ చూడాల్సిందే. జైలర్ స్టార్ కాస్టింగ్ అతిథి పాత్రలతో నిండిన కంప్లీట్ రజనీకాంత్ చిత్రం అని చెప్పొచ్చు. అయితే వీరికి స్క్రీన్ స్పేస్ కొంచెం తక్కువే ఉంటుంది. ఈ సినిమాతో రజనీ ఈస్ బ్యాక్ అని చెప్పొచ్చు. బీస్ట్ చిత్రంతో పెద్ద పాఠం నేర్చుకున్న డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఇప్పుడు జైలర్ తో అలాంటి తప్పులు పునరావృతం కాకుండా చూసుకున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా పక్కా సెటప్ తో ఎంత ఉత్కంఠ భరితంగా సాగించి గూస్ బంప్స్ వచ్చే ట్విస్ట్ తో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది. ఇక సెకండ్ హాఫ్ ప్రారంభమైన తరువాత క్షణం కూడా తీరిక లేకుండా యాక్షన్ సన్నివేశాలతో కట్టిపడేస్తాడు. నిర్మల్ ఎడిటింగ్ కట్ బాగుంది. సెకండ్ హాఫ్ లో ముఖ్యంగా మోహన్ లాల్ పాత్ర అద్భుతంగా ఉంటుంది. మాథ్యూ పాత్రలో అతని నటన అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. నరసింహగా శివరాజ్ కుమార్ కూడా తన లుక్స్ బాడీ లాంగ్వేజ్ తో అబ్బురపరుస్తాడు. యోగి బాబు తన చమత్కారమైన వన్ లైనర్ తో వేసిన పంచులు బాగా పేల్తాయి. అలాగే రజనీకాంత్ కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలు అద్భుతంగా కుదిరాయి. నెల్సన్ ట్రేడ్ మార్క్ డార్క్ కామెడీ సినిమాలో నవ్వులు పోయిస్తున్నాయి. విలన్ గా వినాయకన్ తన నటనతో మెప్పిస్తారు. ఈ చిత్రంలో అనేక గూస్ బంప్స్ మూమెంట్స్ ఉన్నాయి. ఇక టెక్నికల్ విషయానికి వస్తే అనిరుద్ధ్ సంగీతం చిత్రానికి బ్యాక్ బోన్. తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో రజనీ యాక్షన్ సన్నివేశాలు నెక్స్ట్ లెవెల్ కు ఎలివేట్ చేశాడు. సాధారణంగా నడిచే సన్నివేశం కూడా అతని బీజిఎం కారణంగా థియేటర్ లో గూస్ బంప్స్ వస్తాయి. అలాగే సినిమా ఆటోగ్రాఫర్ విజయ్ కార్తిక్ కన్నన్ ఫ్రేమ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. లైటింగ్ కలర్స్ చాలా సహజంగా ఉన్నాయి. ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ రియలిస్టిక్ సెట్ వర్క్ కూడా మెప్పిస్తుంది. ఓవరాల్ గా సినిమా చూసిన ప్రేక్షకుడికి సూపర్ స్టార్ నచ్చుతాడు. అలాగే కథ కూడా మెప్పిస్తుంది. ఇక స్టార్ యాక్టర్లు పళ్ళ బుట్టలో ఉన్న పళ్ళంత మంది ఉన్నారు, కానీ ఎవరేంటో తెలుసుకునే లోపే రజనీ కనిపిస్తాడు. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ లాగ్ గా కనిపిస్తుంది. 200 కోట్ల ఈ భారీ బడ్జెట్ సినిమాని ఒకసారి మాత్రం చూడొచ్చు. ఇక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. Hit TV app all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.